మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నాగ చైతన్య మొదటి భార్య సమంత సూపర్ డూపర్ హీరోయిన్. అయితే ఇప్పుడు ఆమెతో విడిపోయిన తర్వాత ఇక శోభితతో తను ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు కదా, కానీ శోభిత సమంతలు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. అయితే జరిగిన విషయం ఏంటంటే, నాగ చైతన్య అలాగే సమంతల పెళ్లికి శోభిత వచ్చింది, సంగీత్ మెహందీతో పాటుగా పెళ్లికి కూడా, అలాగే ఆ తర్వాత రిసెప్షన్కి కూడా శోభితకు ఇన్విటేషన్ వచ్చింది అక్కినేని ఫ్యామిలీ నుంచి. కానీ తను కేవలం పెళ్లికి రిసెప్షన్కి మాత్రమే రాగలిగింది. ఆ సమయంలో శోభిత సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ కట్ చేస్తే కరెక్ట్గా ఇన్నేళ్ల తర్వాత, అంటే 7 ఏళ్ల తర్వాత ఆ అబ్బాయినే మళ్ళీ తిరిగి తన భర్తగా పొందుతుందని మాత్రం శోభిత ఊహించలేదు. అసలు జరిగింది ఏంటి అంటే, నాగచైతన్య సమంత పెళ్లి జరుగుతున్నప్పుడు సమంత కన్నీళ్లు పెట్టేసుకుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏడ్చేశారు, అంటే పెద్ద మనవాడి పెళ్ళి అవుతుందని. అలాగా రకరకాల భావోద్వేగాలకు లోనయ్యారు కుటుంబ సభ్యులందరూ కూడా. నాగార్జున కూడా తన పెద్ద కొడుకు పెళ్ళి అవుతుందని చెప్పేసి. ఇక సమంత అయితే వెక్కి వెక్కి ఏడ్చిన ఫోటోలు మనకి ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా. ఆ ఫోటోలను చూసి శోభిత ఏమనుకుందంటే, పెళ్ళంటే ఇలా జరగాలి, పెళ్లి కూతురంటే ఇలా ఉండాలి, వీళ్ళిద్దరూ సుఖ సంతోషాలతో జీవితాంతరం ఉండాలి అని అనుకుందట. అయితే ఇక నేనైతే ఏడవకుండా అలాగా నిగ్రహంగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి అందట. కానీ ఎప్పుడైతే తనకి 8వ తారీఖున నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ అయిందో, ఆ సమయంలో తను చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయిందట. ఆ సమయంలో తను ఏమందంటే, సమంత లాంటి ఒక గొప్ప మనిషిని నేను ఎక్కడా చూడలేదు, అయితే ఒక వివాహ బంధం దూరం అయిపోయింది, వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు దూరం అయ్యారు అంటే అది ఎవరిదైనా ఒకరి తప్ప వాళ్ళనైతే ఏం కాదు, పరిస్థితులు వాళ్ళని అలా చేసేస్తాయి అంటూ ఆమె సమంతను సమర్థించారు. అయితే ఇక సమంత విషయంలో తను అప్పుడు 7 ఏళ్ల క్రిందట అలా ఫీల్ అయింది. కానీ కట్ చేస్తే మళ్ళీ తను విడిపోయిన తర్వాత అదే అబ్బాయిని తను మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని మాత్రం, అది కూడా నాగచైతన్యం చేసుకుంటుందని శోభిత అనుకుని ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.